నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం ఈనాటి శుభయోగం శీర్షికన మాస శివరాత్రి సందర్భంగా ఎలాంటి విధివిధానాలు పాటించాలో అలాగే మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా ఎలాంటి విధివిధానాలు పాటించాలో తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం ప్రధానంగా ఈ రోజు మహంకాళి అమ్మవారి బోనాల పర్వదినం బోనాలు అంటే భోజనాలు అని అర్థం అమ్మవారి చిత్రాన్న ప్రియాని పురాణాల్లో చెప్పారు అమ్మవారికి ఎవరైతే బోనాలు భోజనాలు సమర్పిస్తారో వాళ్ళందరూ కూడా అమ్మవారి విశేషమైన అనుగ్రహానికి పాత్రలై ప్రకృతి వైపరీత్యాల నుంచి సులభంగా బయటపడొచ్చు అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు ప్రకృతి వైపరీత్యాలను తొలగింపజేసుకోవడానికి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవడానికి ఆషాఢ మాసంలో ఇలా అమ్మవారికి బోనాలు సమర్పించినట్లయితే విశేషమైన శుభయోగం కలుగుతుంది అలాగే ఈ రోజు మాస శివరాత్రి సందర్భంగా ప్రదోష సమయంలో ప్రత్యేకంగా శివాభిషేకం చేసినట్లయితే ప్రతి ఒక్కరూ శివానుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు జ్యోతిష శాస్త్ర రీత్యా నవగ్రహాలలో గురుగ్రహానికి అధిష్టాన దేవుడు పరమేశ్వరుడు అని చెప్పడం జరిగింది గురువుకు అధిష్టాన దేవుడు పరమేశ్వరుడు కాబట్టి పరమేశ్వరుడికి ప్రియమైన మాస శివరాత్రి ప్రదోష సమయంలో శివాభిషేకం చేసినట్లయితే గురుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు ప్రస్తుతం ద్వాదశ రాశులలో ఏడు రాశుల వాళ్ళు గురువుకు సంబంధించినటువంటి సంచారంలో మార్పు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆ ఏడు రాశుల వాళ్ళు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా గురుగ్రహ సంచారంలో మార్పు వల్ల వచ్చినటువంటి వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకోవటానికి చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవటానికి శివారాధన తప్పకుండా చేయాలి ఆ ఏడు రాశుల్ని మనం పరిశీలించినట్లయితే ఈ ఏడు రాశుల్లో కూడా కొంతవరకు అనుకూల ఫలితాలు ఉన్నాయి కొంతవరకు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి అనుకూల ఫలితాలను పెంపొందింపజేసుకోవటానికి వ్యతిరేక ఫలితాలను తగ్గింపజేసుకోవటానికి మాస శివరాత్రి సందర్భంగా ప్రదోష సమయంలో శివాభిషేకం చేయాలి ఆ ఏడు రాశుల్లో మొదటి రాశి ధనుస్సు రాశి గురువు ఈ సంవత్సరం 2020 జూన్ నెల 29వ తేదీ మకర రాశిలో నుంచి ధనుస్సు రాశిలోకి వచ్చాడు గురువు ధనుస్సులోకి వచ్చాడు అంటే జన్మంలోకి వచ్చాడు జన్మంలోకి వచ్చిన గురువు సంచారం యోగించదు అయితే ధనుస్సు రాశి వాళ్ళకి గురువు సువర్ణమూర్తిగా వచ్చాడు సువర్ణమూర్తిగా వచ్చాడు కాబట్టి కొంతవరకు యోగిస్తాడు జన్మ సంచారం కాబట్టి కొంతవరకు వ్యతిరేకత ఉంటుంది ఆ వ్యతిరేకత తొలగింపజేసుకోవటానికి ఈరోజు శివాభిషేకం చేయాలి ఆ తర్వాత రెండవ రాశి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈ గురువు సంచారం అనేది అష్టమ సంచారం అయ్యింది అష్టమ సంచారం గురువు చేసినప్పుడు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అయితే వృషభ రాశి వాళ్ళకు కూడా గురువు సువర్ణమూర్తిగా వచ్చాడు సువర్ణమూర్తిగా వచ్చాడు కాబట్టి చాలా వరకు శుభ ఫలితాలు వస్తాయి అయితే అష్టమ సంచార దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఈరోజు ప్రత్యేకంగా ఈశ్వరుడికి ప్రదోష సమయంలో పంచామృతాలతో కానీ కొబ్బరి నీళ్లతో కానీ వృషభ రాశి వాళ్ళు అభిషేకం చేయాలి ఆ తర్వాత మూడో రాశి తులారాశి తులారాశి వాళ్ళకి ఈ గురువు సంచారం అనేది మూడో సంచారం అయింది గురువు మూడో సంచారం చేస్తే యోగించడు కానీ తులారాశి వాళ్ళకు కూడా గురువు సువర్ణమూర్తిగా వచ్చాడు సువర్ణమూర్తిగా వచ్చాడు కాబట్టి కొంతవరకు యోగిస్తాడు కానీ మూడో సంచారం యోగించదు కాబట్టి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి ఆ ఇబ్బందికర పరిస్థితుల నుంచి సులభంగా బయటపడటానికి ఈరోజు ప్రదోష సమయంలో తులారాశి వాళ్ళు విభూతి కలిపిన నీళ్లతో శివాభిషేకం చేయాలి ఆ తర్వాత నాలుగో రాశి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈ గురువు సంచారం అనేది నాలుగో సంచారం అయింది నాలుగో సంచారం గురువు సంచారం అయితే గురువు యోగించడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కానీ కన్యారాశి వాళ్ళకి గురువు సంచారం రజతమూర్తి సంచారం అయింది రజతమూర్తి కాబట్టి కొంతవరకు యోగిస్తాడు కానీ నాలుగో సంచారం కాబట్టి భూముల పరంగా గృహాల పరంగా వాహనాల పరంగా విద్యాపరంగా ఆటంకాలు వస్తూ ఉంటాయి ఆ ఆటంకాల నుంచి సులభంగా బయటపడటానికి ఈరోజు సాయంకాలం ప్రదోష సమయంలో ఈశ్వరుడికి గంధం కలిపిన నీళ్లతో అభిషేకం చేయాలి ఆ తర్వాత ఇంకొక మూడు రాశులు ఉన్నాయి ఆ మూడు రాశుల్లో ఐదో రాశి మనం పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి గురువు సంచారం అనేది రెండో సంచారం అవుతుంది రెండో సంచారం అనేది గురువుకి విశేషంగా యోగిస్తుంది కానీ వృశ్చిక రాశి వాళ్ళకి గురువు లోహమూర్తిగా వచ్చాడు లోహమూర్తిగా వచ్చాడు కాబట్టి ఇబ్బందికర పరిస్థితులు కలిగింపజేస్తాడు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు ప్రదోష సమయంలో పంచామృతాలతో శివాభిషేకం చేయాలి ఆ తర్వాత సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈ గురువు సంచారం అనేది ఐదో సంచారం అయ్యింది సింహరాశి వాళ్ళకి ఈ గురుగ్రహ సంచారం అనేది లోహమూర్తిగా జరిగింది కాబట్టి ఐదో సంచారం ఉన్నప్పటికీ కూడా వ్యతిరేక ఫలితాలు వస్తాయి ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి ప్రదోష సమయంలో శివాభిషేకం చేయాలి ఇక చివరగా ఏడు రాశుల్లో ఆఖరి రాశి
మేషరాశి, ఏడవ రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ గురుగ్రహ సంచారంలో మార్పు వల్ల గురువు సంచారం అనేది తొమ్మిదో సంచారం అవుతుంది. తొమ్మిదో సంచారం అనేది విశేషంగా యోగిస్తుంది. కానీ మేషరాశి వాళ్ళకి గురువు లోహమూర్తిగా వచ్చాడు. ప్రదోష సమయంలో పంచామృతాలతో కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయాలి. ఇలా చేస్తే విశేషమైన శుభయోగం కలుగుతుంది. కాబట్టి గురుగ్రహ సంచారంలో మార్పు వల్ల ఈ ఏడు రాశుల వాళ్ళు ప్రత్యేకంగా ఈరోజు ప్రదోష సమయంలో శివాభిషేకం చేసినట్లయితే శివానుగ్రహానికి చాలా సులభంగా పాత్రులు కావచ్చు. మాస శివరాత్రి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన సోమవతి అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు పరిశీలిద్దాం. నమస్కారం. ఇంకా మిగిలింది ఇప్పుడు వాలిని వధించడమే. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశాలు చూపిస్తున్నాడు. ఇక్కడ తవ భ్రాతుర్హి విఖ్యాత సహాయో రణకర్కశ రామ ప్రబలామర్దే యుగాంత నిర్వోత్థిత. అంతేకాదు ఇక్కడ ఎప్పుడైతే సుగ్రీవుడు రాముని ఆజ్ఞ మేరకు వెళ్ళి వాలిని యుద్ధానికి పిలిచాడో, వాళ్ళు ఇదేమిటి వీడు నా మీదకి యుద్ధానికి వచ్చాడు వచ్చాడు పైకి దొరికాడు నాకు ఋషిముఖ పర్వతం మీద దాక్కున్నాడు కదా అని వచ్చాడు. ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. కొంతసేపటికి వాలి దాటి తట్టుకోలేక వెనక్కి వచ్చేసరికి సుగ్రీవుడు వచ్చి రాముణ్ణి ఎన్ని మాట్లాడాడు, రామా ఏమిటి నీకు నా మీద పగ ప్రతీకారమా ఏమిటయ్యా బాబు, నిన్ను నమ్ముకుని నేను దిగానే నువ్వేమీ చేయలేదేమీ, పైగా నానా దెబ్బలు తిని వచ్చాను ఇక్కడికి అన్నాడు. ఇద్దరూ ఒక్కలా ఉండడంలో పోల్చుకోలేకపోతున్నానయ్యా అన్నట్టు ఇక్కడ అని అప్పుడే గజ పుష్పాలతో కూర్చున్నటువంటి ఒకనొక మాలని లక్ష్మణుడు అల్లి తెస్తే రామచంద్రమూర్తి సుగ్రీవుని మెడలో వేసి ఇప్పుడు యుద్ధానికి కూడా పోల్చుకోగలనన్నాడు. ఇందులో ఒక ప్రత్యేక విశేషం ఏంటంటే వీడు నావాడు అనేటువంటి ఒకనొక మరణము ఇందులో లభించిందా అన్నట్టు అక్కడ ఆ మాల వేసుకుని బయలుదేరాడు ఆయన. ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుందండి ఇక్కడ. అయితే ఇక్కడ ముందు బయలుదేరినటువంటి సన్నివేశం ఒక్కసారి తలంచుకోవాలి. ఇక్కడ మళ్ళీ వెళ్ళాడే సుగ్రీవుడు పిలిచేట మళ్ళీ యుద్ధానికి, మళ్ళీ వచ్చాడు ఏమిటని రాబోతుంటే తార ఆగన్నదండి. తార వారి భార్య సుషేనుడు కూతురు ఆమె ఆగమని చెప్పిందట. ఏమిటి చూసావు మళ్ళీ వచ్చాడు దుర్మార్గుడు అంటే కొంచెం ఆలోచించు, ఒక్కసారి నీ ముందు రావడానికే భయపడేవాడు రెండో మారు కూడా వచ్చాడంటే వెనక ఎవరున్నారో కొంచెం ఆలోచించు. ఇక్కడ ఈ తార మాటలు కూడా అర్థం అవ్వాలండి. ఎందుకంటే ఒక న్యాయాన్యాయాలు ధర్మాధర్మాలు నిర్ణయించే ముందు తత్పూర్వం నుంచి మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ ఇక్కడ తారాదేవి మాట్లాడుతున్నటువంటి విషయాలు చాలా విశేషమైనవి. తవ భ్రాతురి విఖ్యాత సహాయో రణకర్క సహ రామ ప్రబలామర్ది యుగాంత అగ్నిర్వోత్థిత. నేను తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే ఈమె రాజనీతిజ్ఞత చాలా గొప్పదండి. కేవలం వారి దగ్గర బండ బలం ఉందే తప్ప బుద్ధిశక్తిలో తారకి చాలా విశేషమైన స్థానం ఉన్నది. ఇందుకు ఆవిడ చెప్తోంది నేను గూఢచారి వ్యవస్థ వల్ల తెలుసుకున్నటువంటి ఏంటంటే ఇతడికి రాముడు సహాయుడుగా ఉన్నాడు. రాముడు ఎవడికి సహాయంగా ఉంటాడో వాడినవుడు ఏం చేయలేడు. ఇది నేను గమనించినది. ఎంత పరిశీలించిందో చూడండి ఆ తల్లి వాళ్ళని చూడకుండానే ఎంత గమనించింది. పైగా రాముడంటే ఎవరు ఇక్కడ తార చెప్తున్నటువంటి అంశమును బాగా గుర్తుపెట్టుకోవాలి. రాముడు నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి. రాముడంటే ఏమిటో చెప్తున్నాడు, సత్పురుషులకి నివాస వృక్షము వంటి వాడు. అంటే ఎక్కడెక్కడిగిన పక్షులైనా చెట్టును ఆశ్రయించుకున్నట్టు సత్పురుషులకి ఆయన ఆశ్రయస్థానము. చాలా విశేషమైన మాట ఇక్కడ. సత్పురుషులు ఆయన్నే ఆశ్రయిస్తారట. అక్కడ నారదుడు వాల్మీకితో చెప్పేటప్పుడు సర్వదాభిగత సద్భిహి సముద్ర యువ సింధుభిహి అంటాడు. ఇక్కడ నదులన్నీ సముద్రాలను ఆశ్రయించినట్లు సత్పురుషులందరూ ఆయన్ని ఆశ్రయిస్తారు. ఇక్కడే ముక్తానాం పరమాగతి మాట ఉన్నదండి. ఇక్కడ ఆ మాటలో కూడా నదులు సముద్రాన్ని చేరినట్లు అనే మాటలోనే నదులు సముద్రం చేరే వరకే వాటి ఉనికి, సముద్రం చేరక అవే సముద్రమైపోతాయి. దేన్ని చేరితే బ్రహ్మవేత్త బ్రహ్మమైపోతాడో ఆ బ్రహ్మమే రాముడు అని చెప్పడం దాని యొక్క విశేషం అండి. అంత అద్భుతమైన భావం అక్కడ ఉంది. లేకపోతే సముద్ర యువ సింధుభి అని ఎందుకు చెప్పాలి? వాల్మీకి రాముడిని బ్రహ్మముగా చూపిస్తున్న లక్షణం. అలాగే రాముడు సత్పురుషులకు ఆశ్రయుడు, పరిత్రాణాయ సాధూనాం, అందుకే నివాస వృక్ష సాధూనాం. దీన్ని బట్టి నీ తమ్ముడు సాధువు, మరి తమరో నేను చెప్పక్కర్లేదు, ఆలోచించుకోండి. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి, ఆపదలో ఉన్నవాళ్ళకి అసలైన దిక్కు ఆయనే. అందుకే నీ తమ్ముడు ఆపదలో ఉన్నాడు, సాధువు. రెండు లక్షణాలు అక్కడ. ఆర్తానాం సంశ్రయశ్చైవ, ఆర్తులైన వాళ్ళకి పెద్ద దిక్కు అతడు. యశసైకభాజనం, కీర్తికి ఆయన స్థానం.
ఆయన దగ్గర అపకీర్తి అనేది లేదు. కీర్తి అంటుంటే రాముల్లోనే ఈ శ్లోకం ఒక్కటి మనం జాగ్రత్తగా చూసుకుంటే రాముడు తనను ఆశ్రయించిన వారిని విడిచిపెట్టాడు. అది గొప్ప మాట చూపిస్తున్నాడు ఇక్కడ. వాళ్ళు ఎలాంటి వారైనా విడిచిపెట్టాడు. ఎందుకంటే మూడు లక్షణాలు, ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనే మాట అంతా ఇక్కడ ఉందండి. ఆర్తానాం సంశ్రయశ్చైవ, ఆర్తిలో అంటే విపత్తుల్లో పీడలో ఉన్నటువంటి వారు ఆయన్ని ఆశ్రయిస్తారు. త్వామాశ్రితానాం న విపన్నరాణాం, ఆ భావమే. ఆశ్రయించిన వారు ఆర్తిలో ఉన్నవారు, ఆపదలో ఉన్నవారు సత్పురుషులు, వారికి రక్షకుడు ఆయన. పైగా కీర్తికి కళంకం లేదు ఆయన కీర్తికి. అలాంటి కీర్తి ఇక్కడే శశ్చైక భాజనం అని చెప్పడంలోనే ఎప్పుడు ఆయన కీర్తి కళంకం లేదు. పైగా జ్ఞాన విజ్ఞాన సంపన్న, అది జ్ఞానముంది విజ్ఞానం ఉన్నది. జ్ఞాన విజ్ఞానాలకి భేదం ఏమిటి అంటే శంకర భగవత్పాదుల వారు భగవద్గీతలో చెప్పిన నిర్వచనమే. జ్ఞానం అంటే శాస్త్రముల్లో చెప్పినటువంటి దాన్నంతా తెలుసుకునుట, విజ్ఞానం అనగా దాన్ని అనుభవానికి తెచ్చుకునుట. రెండింటికి ఇది, తెలుసుకోవడం అనుభవానికి తెచ్చుకోవడం రెండూ ఉన్నటువంటి వాడు. కొందరు ధర్మశాస్త్రం అక్కడి నుంచి ఇక్కడ వరకు అప్పచెప్పగలరు, కానీ బ్రతుకులో కనబడదు, అది వచ్చింది బాధ. రెండూ ఉండాలండి. అదే జ్ఞాన విజ్ఞాన సంపన్న, నిదేశే నిరత పితుహు, తండ్రి యొక్క ఆదేశం మీదకు ఆయన సత్యాన్ని నిలపడం కోసం వచ్చాడయ్యా. పైగా ఒక మహాపర్వతంలో సర్వధాతువులు ఉంటాయి, గైరికాది ధాతువులు, ఈ రత్నాలు ఇవన్నీ పర్వతాల్లో ఉంటాయట. దానివల్ల పర్వతం గొప్పదైంది. కానీ దివ్య ధాతువులతో పర్వతము శోభిల్లుతున్నట్లుగా దివ్య గుణములతో రామచంద్రమూర్తి శోభిల్లుతున్నాడు. ధాతూనామివ శైలేంద్రో గుణానాం అకరో మహాన్ తత్క్షమన్న విరోధస్తే సహతేన మహాత్మన. అలాంటి అతడితో ఏ ఒక్కడు విరోధము పెట్టలేడు సుమా. ఎందుకంటే దుర్జయైన అప్రమేయన, ఆయన ఎవరు జయించలేరు అని కొలత కందడు రామచంద్రమూర్తి. అందుకు అతడు ఇతడికి రక్షకుడుగా ఉన్నాడని నాకు తెలిసిందంటే దీన్ని బట్టి నువ్వు జాగ్రత్త పడాలి. అహం హితే క్షమం మన్యే తేన రామేణ సౌహృదం సుగ్రీవేణ చ సంప్రీతం వైరముత్సృజ్య దూరత. ఒక రాజనీతిజ్ఞురాలుగా శ్రేయోభిలాషినిగా అద్భుతమైన మాట చెప్తుంది ఈమె. నేను అనుకుంటున్నది ఏమిటంటే నువ్వు ఆ రాముడితో స్నేహం చేయి, నీ తమ్ముడు అతనితో శత్రుభావం విడిచిపెట్టి ప్రీతిగా ఆదరించు. అది ఇప్పుడు నువ్వు చేయవలసింది. లాల నియోగితే భ్రాత ఎవియాన్ ఏషవానర, అతడు నీకంటే చిన్నవాడు, మంచివాడు నీ తమ్ముడు, అందుకే లాలనీయ, అతను నువ్వు లాలించాలయ్యా. తత్రవా సన్నిహస్తో వా సర్వదా బంధురేవతై, అంతేకాదు నీకు అన్ని విధముల బంధువైనటువంటి వాడు. ఇంకొక మాట చెప్తాను, సుగ్రీవుడి కంటే నీ శ్రేయస్సు కోరే బంధువు భూమి మీద మరొకళ్ళు లేడు. సుగ్రీవుడు అంటే ఏమిటో స్పష్టంగా అందరికీ తెలిసండి, వాళ్ళకి తప్ప. అందుకే తారమ్మ కూడా ఆ విధంగానే చెప్తుంది, నహితేన సమం బంధుం భువి పశ్యామి కంచనా. పైగా దానమానాది సత్కారై కురుష్వ, ఇంతవరకు అంత బాధపడ్డాడు నీ వల్ల, ఇప్పుడు అతనికి దానము మానము అంటే అతనికి కావలసింది ఇచ్చి ఆయన గౌరవించి ఆదరించు. వైరమేత సమసృజ్య తవ పార్శ్వే సతిష్ఠత, అతడితో శత్రుత్వాన్ని విడిచిపెట్టు, నీ పక్కన అతడు ఉండాలి. సుగ్రీవో విపుల గ్రీవ తవ బంధు సదామత, అతడు నీకు బంధువు అని ఆమె స్వయంగా భార్య చెప్తున్నది. వెంటనే అతడు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి, నువ్వు నాకు చెప్పనక్కర్లేదు, నువ్వు వీళ్ళ లోపలికి వెళ్ళి ఆడవాడితో ఉండన్నట్టండి, ఇక్కడ అంతఃపురకాంతరితో ఉండు అని. నివర్తస్వ సహస్త్రీభి కథం భూయోను గచ్చసి, ఇప్పటికే నా మీద ప్రేమతో చాలా చెప్పు, చాలా సంతోషం. ప్రతియోత్స్యామ్యహం గత్వా సుగ్రీవం జహి సంభ్రమం దర్పమాత్రం వినేష్యామి నచ ప్రాణైర్విమోక్షతే. నేను అతని ప్రాణాలని దెబ్బతీయను కానీ అతని దర్పాన్ని దెబ్బతీయాలి నేను. ఇప్పుడు నువ్వు వెళతాను, నువ్వు లోపలికి వెళ్ళు. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు, స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఎక్క
జగత్కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన. శారదరినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మరుతు, ఆషాఢమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 5:55, సూర్యాస్తమయం 6:49. తిథి చతుర్దశి. రాత్రి 12:06 వరకు. నక్షత్రం ఆర్ద్ర. రాత్రి 9:35 వరకు. వర్జం శేషవర్జంగా మిగిలింది ఉదయం 7:25 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 5:06 నుంచి 5:57 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 11:28 నుంచి 1:05 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:00. నేటి విశేషం ఆదివారం, మాస శివరాత్రి, బోనాలు. మాస శివరాత్రి కావడం వలన 8 కాలాలలో ఆ శంకరుణ్ణి ఆరాధించడం, లేదా కనీసం 4 కాలాల్లో ఆరాధించడం, లేదా కనీసం ఉదయం సాయంకాలం అర్ధరాత్రి 3 కాలాల్లో ఆరాధించడం, ఉపవాసం ఉండడం, రాత్రంతా జాగారం ఉండడం, ఇవన్నీ కూడా ఆ శంకరుని యొక్క అనుగ్రహాన్ని కలగజేస్తాయి. విశేషించి మారేడు పత్రితో ఆ స్వామిని ఆరాధించుకోవడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి, ఐశ్వర్యం కలుగుతుంది. అదేవిధంగా ఈరోజు బోనాలు కాబట్టి అమ్మవారిని ఆ బోనాల ద్వారా అర్చించుకోవడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహంతో సకల అనారోగ్యాలని తొలగించుకొని సకల సంపదలను పొందే అవకాశం ఉంటుంది. ఆదివారం కాబట్టి సూర్యోదయానికి ముందే చన్నీటితో స్నానం చేయడం, లేక నదీ స్నానం చేయడం, సూర్యోదయానంతరం సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్న కాలంలో గోధుమ పాయసాన్ని నీళ్లు కలపకుండా బెల్లం వేసి వండి నివేదన చేయడం, ప్రసాదాన్ని స్వీకరించడం, మధ్యాహ్నం నిద్రపోకుండా పొగలంతా ఉండడం, ఒకపూటే భోజనం చేయడం, ఇవన్నీ కూడా శారీరక మానసిక ఆరోగ్యాలను పెంపొందించే అవకాశం ఉంటుంది. నూనె పదార్థాలను ఆదివారం నాడు తీసుకోకూడదు. నేటి ఆణిముత్యాలు. ఆత్మవిశ్వాసం అసంభవాన్ని సంభవం చేయగలుగుతుంది. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. హుతం చ దత్తం సకలం నితాంతం ఫలంతు భావానుగుణం దదాతి కాలస్తు భావాఖ్య నదీని యంతా. ఈ సూక్తిలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు కర్మాచరణ చేసేవాడి యొక్క దృష్టి ఎలా ఉండాలో సుసూక్ష్మంగా వివరణ చేస్తున్నారు. అనేక మంది హోమాలు చేస్తారు, దానాలు చేస్తారు, అందరికీ ఒకే రకమైన ఫలితం కనిపించడం లేదు. ఏమిటి కారణం అంటే భావగ్రాహి జనార్దన, వాడి హృదయంలో ఉండే భక్తి భావాన్ని బట్టి వాడి ఫలితం వస్తుందండి అని ఒక సమన్వయం చెబుతూ ఉంటారు. ఈ భావాలు నా చెప్పు చేతల్లో ఉన్నాయా? నేను అనుకున్నప్పుడల్లా నా మనసు ఏకాగ్రం అయిపోతోందా? లేదే. మరి నా భావాలు నియమించేదెవరు? కాలస్తు భావాఖ్య నదీ నియంత. భావ ప్రవాహాలు అనేటువంటి నదీ ప్రవాహాలను నిగ్రహించేటువంటి మహాశక్తి ఎవరంటే అది కాలం. సాధకుడైన వాడు తన భావాన్ని దాటిపోవాలి, తన కాలాన్ని కూడా దాటిపోవాలి, అప్పుడే వాడికి ధన్యత్వం. భావాన్ని దాటిపోవడం అంటే ఏమిటి? ఒక ధ్యానస్థితి కుదిరితే, ఇంకా అది ముదిరి కొంచెం సమాధి స్థితి దాకా వెళితే ఆ స్థితిలో వాడి భావాలే లేవు. ఆ స్థితిలో వాడు భావాతిగత, అంతవరకు బాగానే ఉంది. మరి కాలాతిగుడు ఎట్లా అవుతాడు? కాలాన్ని దాటిపోతాడు ఎట్లా అవుతాడు? ఎంత సమాధిలో ఉంటే మాత్రం వాడికి గడియారం ఉండదా? నువ్వు ఇప్పుడు సమాధిలో కూర్చున్నావు, ఇప్పుడు లేచావని చెప్పట్లేదా పక్కవాళ్ళు? వాడు కూడా ఇవాళ చాలాసేపు నాకు ధ్యానం కుదిరిందండి, ఇవాళ నాకు చాలాసేపు కుదరలేదు, కొద్దిసేపే కుదిరిందండి నేను చెప్పట్లేదా? అంటే నిర్వికల్పమైనటువంటి సమాధిలో కూర్చున్నవాడు కూడా కాలానికి వశవర్తిగానే ఉంటున్నాడు. కాలాన్ని అతిక్రమించాలి. ఇదెట్లా? ఇదెట్లా అంటే కాలం అంటే ఎవడో అర్థం కావాలి.
కాలం అనేది ఏది మూట కట్టుకునే వస్తువు కాదు కాలం అనేది ఒక భావన సన్నివేశాల యొక్క పౌర్వాపర్యాన్ని ఇది వెనకాల జరిగింది ఇది ముందు జరిగింది అనేటువంటి ఒక సీక్వెన్స్ ఒక వరుసని మనసుకు తట్టింపజేసేది కాలం దేన్ని బట్టి తట్టింపజేస్తోంది ఇది నీకు మనసులో ఒక భావ పరంపర ఉంది ఈ భావం తర్వాత ఈ భావం వచ్చింది మట్టి ముద్ద స్థితి మొదటి స్థితి అది ఒక కాలాన్ని ఆశ్రయించి ఉంది ఆ తర్వాతి కాలంలో వచ్చింది కుండ కుండ పెంకు కనుక ఈ వెనుక ముందులు అనేటువంటి భావాన్ని బట్టి కాలం వస్తుంది కనుక కాలం కూడా ఒక భావమే ఆలోచనలన్నీ కూడా సమసిపోయినప్పటికీ కూడా కాలం అనే భావం సమసిపోదు అది సమసిపోవాలి అది సమసిపోవాలంటే కాలం అనే దాని యొక్క అస్తిత్వం ఎంతవరకు సత్యమైంది అనే విషయం నీ మనస్సుకు పట్టాలి అది మనస్సుకు పట్టాలి అంటే కాలం అనే దాన్ని మనం ఎలా కొలత వేస్తున్నాం జాగృత కాలంలో ఒక కాలం ఉంది స్వప్న సమయంలో మరొక కాలం ఉంది ఈ రెండు కాలాలకి మార్పిడి జంత్రి ఏదైనా ఉందా ఏ రకమైన మార్పిడి జంత్రి కనిపించట్లా స్వప్న లోకంలో సుదీర్ఘమైన కాలం మనం వ్యవహరించటగా కనిపిస్తోంది మెలకువ చూసుకుంటే 2 నిమిషాలు 3 నిమిషాలు అవుతోంది 2 నిమిషాలు 3 నిమిషాల యొక్క జాగృత కాలంలో సంవత్సరాల సంవత్సరాల చరిత్ర నడిచిపోతోంది అక్కడ స్వప్న లోకంలో కనుక అక్కడి భావమేమో అది అనేక సంవత్సరాలని చెబుతోంది ఇక్కడి భావమేమో ఇది కొద్ది క్షణాలని చెబుతోంది కనుక కాలం దేని మీద ఆధారపడింది భావం మీద ఆధారపడింది నువ్వేమనుకుంటున్నావు నా ఆలోచనలు నాకు ప్రస్తుతం ఏమీ స్ఫురించడం లేదు కనుక నేను భావాలను దాటిపోయాను అనుకుంటున్నావు నువ్వు భావాలని పూర్తిగా దాటిపోతే కాలాన్ని కూడా దాటిపోయి ఉండేవాడివే అలా దాటిపోలా నువ్వు దాటిపోయింది ఏమిటంటే నీకు మామూలుగా ప్రహతంగా వచ్చేటువంటి నిత్యాలోచన పరంపర ఏదైతే ఉందో దాంట్లోంచి దాటిపోయే తప్పితే మౌలిక భావంలోంచి దాటిపోలేదు ఆ మౌలిక భావంలోంచి దాటిపోతే అప్పుడు నువ్వు కాలాన్ని కూడా దాటిన వండబోతావు అలా కాలాన్ని కూడా దాటిపోయినటువంటి పరిపూర్ణమైనటువంటి ఏకాగ్ర స్థితిలోకి వెళ్ళి నువ్వు ఏ సత్కర్మ చేసినా ఏ దానం చేసినా ఏ పూజ చేసినా ఏ సాధన చేసినా కూడా అది పరిపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుంది అందరికీ ఒకే రకమైన ఫలితాన్ని ఇస్తుందయ్యా అటువంటి స్థితిని ఎందుకో అని స్వామీజీ మనకి బోధ చేస్తున్నారు వారి యొక్క బోధ ఫలంగా వారి ఆశీస్సుగా మనకు అటువంటి స్థితి లభించుగాక జయ గురుదత్త ఉభౌ దర్వీ కుంభౌ మణికనక సంభావిత గుణౌ తథానా పాణిభ్యాం అమృతరస మృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణి కలిచ సదనా శ్రీ గిరిశి శిరసస్య సౌ భ్రామర్యంబా రచయితు మదిష్టార్థ విభవం అంటారు. ఏమో ఏ బిడ్డ ఏ ఆర్తితో వస్తాడో ఆవిడ చేతిలో అన్నం పట్టుకుని ఉంటుంది. ఇన్ని కర్మాగారాలు నిర్మించగలం ఉత్పత్తి చెయ్యగలం కానీ ఈ ఉన్న భూమి మీద పంట పండించాలంటే ఆనకట్ట కట్టగలవేమో కానీ నదిలోకి నీళ్ళు ఎలా తేగలవు? ఆవిడ అనుగ్రహం ఉంటే కదూ కడుపు నిండా అన్నం తిన్నాం. అన్నం లేకపోతే ధర్మం ఎలా నిలబడుతుంది? ప్రాణాలు ఎలా నిలబడతాయి? ఆ అన్నం పెట్టగలిగిన తల్లి అన్నపూర్ణేశ్వరిగా తల్లి నిలబడి ఉన్నది లోకంలో. తెల్లవారి లేస్తే ఎవడొస్తాడో అని బంగారు గరిట మణిగణ ఖచ్చితమైనది పట్టుకుని ఎడంచేతిలో బంగారు పాత్రలో పాయసాన్నాన్ని పట్టుకుని సిద్ధంగా నిలబడుతుంది ఆ తల్లి. అంతటి మహాదాత. అందుకే ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో చెరుప్పన్నం అని చెప్పి ఓ క్షేత్రం ఉంది. ఆ క్షేత్రంలో అమ్మవారికి నైవేద్యం పెట్టి రాత్రి వరకు వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెడతారు. గుడి తలుపులు వేసేసే ముందు పెద్దగా కేకలేస్తారు. ఎవరైనా అన్నానికి ఉన్న వాళ్ళు ఉన్నారా అని అడుగుతారు. ఎవరూ పలకలేదనుకోండి, ఏం చేస్తారంటే వండినటువంటి పదార్థాలన్నీ కూడా కొన్ని కొన్ని పాత్రలలోకి ఎత్తి దూరంగా తీసుకెళ్ళి పెద్ద చెట్టు కింద పెట్టేస్తారు. ఆవిడ అన్నం ఒకటి పెట్టి శరీరం పెరిగేటట్టు చేయడం కాదు, ఆవిడ భక్తి జ్ఞాన వైరాగ్యములను ఇస్తుంది. అందుకే ఆవిడ దగ్గరికి వెళ్ళి శంకరాచార్యుల వారు ప్రార్థన చేశారు, అమ్మా నాకు అన్నం ఒక్కటే కాదు అన్నంతో పాటుగా జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతి అని అడిగారు. జ్ఞాన వైరాగ్యములను ఇవ్వగలిగినటువంటి తల్లి ఆ తల్లి. అందుకే సమర విజయ కోటి సాధకానంద ధాటి. ఆ తల్లి మృదుగుణమణిపీటి, మంచి గుణములు కలిగినది. మృదువైన గుణములన్నింటికీ కూడా ఆవిడ పెట్టే. అలాగే ముఖ్య కదంబ వాటి, ఆవిడ కదంబ వనం ఎక్కడుంటుందో కదంబ వృక్షాలు ఎక్కడుంటాయో అక్కడ తిరుగుతూ ఉంటుంది. ఎందుకు అలా తిరగడం?
అంటే మహారాజ్ఞికి ఒక లక్షణం ఉంటుంది, అంతఃపుర స్త్రీలు అంటారు. అందున మహారాజ్ఞి వ్యాహ్యాళిగా కాసేపు తిరగడానికి ప్రమదావనము అని ఉంటుంది. రాజుగారు కడతారు ప్రమదావనాన్ని, అందులో మంచి మంచి చెట్లు, సాధువైనటువంటి జంతువులు అన్నీ ఉంటాయి. ఆ ప్రమదావనంలోకి ఆ రాణిగారు ఏం చేస్తుందంటే చిలికెత్తెలతో కలిసి వచ్చి విహారం చేస్తుంటాడు. కాబట్టి ప్రమదావనం ఉన్నది అంటే ఆవిడ మహారాణి అని గుర్తు. ఏ మహారాణి? ఏదో ఒక రాజ్యమునకు మహారాణి కాదు, సమస్త లోకములకు, కోట్ల బ్రహ్మాండములకు మహారాణి. కానీ ఆవిడ ఏ చెట్ల కింద తిరుగుతుంది? ఆవిడ సంతోషం కోసమని చెప్పి ఆవిడికి సంతోషం ఇచ్చే సువాసనలతో ఉన్న పువ్వులున్న చెట్ల కింద తిరగతట ఆవిడే. ఆవిడ కదంబ చెట్ల కింద తిరుగుతుంది. ఎందుకు అంటే ఒక్క కదంబ వృక్షానికో లక్షణం ఉంది అని చెప్తుంది శాస్త్రం. అది మెరుపుని అలాగే ఉరుముని ఈ రెండిటిని చూస్తుందిట. చెట్టుకి ప్రాణం ఉంటుంది కదా, మెరుపు వచ్చింది అనుకోండి తటిల్లత సౌదామిని అంటారు. ఆ మెరుపు వంక చూసి ఆనందపడుతుందిట. అలాగే ఉరుము, వర్షం వచ్చే ముందు మేఘం ఉరుగుతుంది, ఆ ఉరుము ఉరిమింది అనుకోండి చూస్తుందిట. మిగిలిన చెట్లు అనుకుంటాయిట, అమ్మయ్యా మాకు నీళ్లు దొరికాయి అనుకుంటాయిట. కదంబ అనుకుంటుందిట, అమ్మయ్యా లోకంలో ప్రాణులన్నిటికీ నీళ్లు దొరికాయి, ఎంత సంతోషిస్తాయో అని తన సంతోషాన్ని దాచుకోలేక పువ్వులు పూస్తుందిట. కదంబ అందుకే మెరుపు ఉరువుకి పువ్వు పూస్తుంది తప్ప దానికి ఇదిగో ఈ ఋతువులో పువ్వు పుయ్యాలని సంబంధం ఏం లేదు కదంబానికి. లోకోపకారాన్ని కోరుతుంది కదంబ వృక్షం. అటువంటి లక్షణం ఉన్నది కాబట్టి అమ్మవారికి ఇష్టం. అంటే అమ్మవారికి నువ్వు ఎప్పుడు ఇష్టం అవుతావు? లోకోపకారాన్ని కోరుకున్నవాడివైతే అమ్మవారు ఇష్టపడుతుంది. అందుకని ముఖ్య కదంబ వాటి, కదంబ వనాల్లో ఆవిడ తిరుగుతూ ఉంటుంది. కదంబ పుష్పం అంటే ఆవిడ ప్రీతి చెందుతుంది అనడానికి కారణం ఏమిటంటే ఆ చెట్టుకి ఆ లక్షణం ఉన్నది కనుక అని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ముఖ్య కదంబ వాటి మునినుత పరిపాటి, మునుల చేత ఆమె ఎప్పుడూ స్తోత్రము చెయ్యబడుతూ ఉంటుంది. ఎందుకని అంటే రక్షకత్వము ఆమె యొక్క ప్రధాన లక్షణం. భక్తితో ఆమె పాదములను పట్టుకున్నవాడు ఎవరుంటాడో వాళ్ళని అసలు మన ఊహక అందని రీతిలో ఆమె కాపాడుతుంటుంది. అందుకే మూడు రోజులు మూడు రోజులు మూడు రోజులుగా తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రులుగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి పూజలు చేసి చిట్ట చివరి మూడు రోజులు త్రిరాత్ర వ్రతం అని సరస్వతి పూజ చేస్తారు. మహాకాళీస్వరూపంగా పూజ చేస్తే దుర్గుణములు పోతాయి, మహాలక్ష్మీస్వరూపంగా పూజ చేస్తే సుగుణములు వస్తాయి, మహాసరస్వతీ స్వరూపంగా పూజ చేస్తే మంచి కర్మలను ఆచరించినటువంటి కారణం చేత పాత్రతను పొంది చిత్తశుద్ధి కలిగి జ్ఞానము వలన మోక్షమును పొందుతాడు. కాబట్టి ఆ మూడు వరుస క్రమాన్ని చూపించడానికి మూడేసి రాత్రులు కలిపి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి. నేను ఈ మాట అన్నప్పుడు మీరు మహాకాళి మహాలక్ష్మి సరస్వతి అంటే మామూలుగా కనబడుతున్న దేవతారూపాలను అన్వయం చేయకూడదు. శ్రీ విద్యా సంప్రదాయంలో ఆ మహాలక్ష్మీస్వరూపం సృజించినటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా లోకంలో ఎర్రటి రంగులో ఉంటారు. అలాగే మహాకాళీస్వరూపం సృజించిన వాళ్ళు ఇద్దరు ఉంటారు, మహాసరస్వతీ స్వరూపం సృజించినటువంటి వాళ్ళు ఇద్దరు ఉంటారు, లేకపోతే కుండమార్పిళ్ళు అయిపోతాయి. మహాసరస్వతి శ్రీ మహావిష్ణువుని పార్వతీదేవిని సృజిస్తుంది. అందుకే వాళ్ళిద్దరూ ధర్మ సంరక్షకులై ఉంటారు, ఇద్దరు అన్నా చెల్లెళ్ళయి ఉంటారు. మీరు అందుకే చూడండి కృష్ణుడు పుట్టినప్పుడే ఆవిడ కూడా పుడుతుంది. కృష్ణుడు ఎవరి దగ్గర ఆవిడ తల్లిదండ్రులుగా చేసుకుని పుట్టిందో అక్కడికి కృష్ణుడు ఎడతాడు, ఈవిడ వీళ్ళ దగ్గరికి వస్తుంది. అంటే ఇద్దరు ఒక్కసారి పుడతారు, ఇద్దరికీ తల్లిదండ్రులు ఒకరై ఉంటారు. నారాయణ నారాయణి ఇద్దరు నల్లగా ఉంటారు, ఇద్దరు అలంకారం, ఇద్దరు రాక్షస సంహారం, ఇద్దరు ధర్మ సంస్థాపన, ఇద్దరు అవతారాలు స్వీకరిస్తారు, తత్వం అలా పెడుతుంది. అందుకే మహాసరస్వతీ స్వరూపం ఇద్దరిని సృజిస్తే విష్ణువు, విష్ణువుతో పాటు నారాయణి ఇద్దరు వస్తారు. అలాగే మహాకాళీస్వరూపం ఇద్దరిని సృజిస్తుంది. ఆ మహాకాళీస్వరూపం సృజించినటువంటి వాళ్ళు ఇద్దరూ కూడా ఒకరు శంకరుడు ఒకరు సరస్వతి, ఇద్దరూ తెల్లగా ఉంటారు, ఇద్దరూ చంద్రవంక ధరిస్తారు, ఇద్దరూ జ్ఞానమిస్తారు. అందుకే శివుడు సరస్వతి వాళ్ళిద్దరిని సృజిస్తుంది. మహాలక్ష్మీస్వరూపం ఇద్దరిని సృజిస్తుంది. బ్రహ్మ లక్ష్మి ఇద్దరూ ఎర్రగా ఉంటారు, ఆయన లోకములను సృష్టి చేస్తాడు, ఈవిడ సంపదని సృష్టి చేస్తుంది ఇద్దరిని. ఇందులో మళ్ళీ ఇద్దరే అయ్యారనుకోండి కుండమార్పిళ్ళు, కుండమార్పిళ్ళు శాస్త్రంలో అంగీకారయోగ్యం కాదు, అందుకని మారుతుంది. ఈ
తెల్లటి సరస్వతి ఎర్రటి బ్రహ్మగారికి భార్య అవుతుంది, నల్లటి పార్వతి తెల్లటి శంకరుడికి భార్య అవుతుంది, ఎర్రటి లక్ష్మి నల్లటి నారాయణుడికి భార్య అవుతుంది. వీళ్ళని శక్తులుగా ముగ్గురు ఇస్తారు. అందుకని మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపాలుగా మూడేసి రోజులు పూజ చేస్తే జీవితము గమ్యాన్ని చేరుతుందని శారదా నవరాత్రులు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వస్త్రాలతో ఆకాశరాజును సత్కరించాడు. తర్వాత తండ్రి ఇంటికి వెళుతుంటే పద్మావతి బాధపడింది. ఆకాశరాజు పద్మావతిని ఓదార్చి నారాయణపురానికి వెళ్ళిపోయాడు. తర్వాత శ్రీనివాసుడు బ్రహ్మరుద్రాలతో ఇలా అన్నాడు, ఆరు మాసాల వరకు వివాహ దీక్ష ఉంది కాబట్టి దానికి తరువాత నేను కొండ ఎక్కుతాను, కిందనే ఉంటాను. అంతవరకు అగస్త్యాశ్రమంలో ఉంటా నేను అని అందరికీ వస్త్రభూషణాలను కూడా సమర్పించి వారి వారి యొక్క స్వస్థానాలకు పంపించాడు. వెళ్ళండి, మీరు వెళ్ళండి. ఒక్కొక్కరిని చూసి 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 వాళ్ళు మీరు కైలాసం వెళ్ళండి, మీరు ఇంద్రలోకాదులు వదిలేసి వచ్చారు, మీరంతా ఆ ఆరు లోకాలకు మీరు వెళ్ళాల్సింది. యక్షులు గంధర్వులు మీరు ఉండకూడదు, సంచారం చేయకూడదు, మీరు వెళ్ళిపోవాల్సింది అని అందరికి వాళ్ళ వాళ్ళ స్వస్థానాలకు పంపించి అందరూ సంతోషంతో తమ తమ స్థానాలకు అందరూ కూడా చేరుకున్నారు. విడిచిపోవటానికి కూడా స్వామి అందరినీ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క స్థానాలకు పంపించేశాడు. వాళ్ళందరూ కూడా వెంకటరమణ స్వామిని పొగుడుతూ మళ్ళీ మళ్ళీ ఈ వైకుంఠానికి మేము వస్తున్నాం అని చెప్పి వెళ్ళారు. అందుకని ప్రతి బ్రహ్మోత్సవంలో అన్ని దేవతలు కూడా వస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒక్క పర్యం, సంవత్సరానికి రెండు మూడు బ్రహ్మోత్సవాలలో కొంతమంది కొంతమందికి చెప్పాడు, నువ్వు ఈ బ్రహ్మోత్సవానికి రా, నువ్వు ఈ బ్రహ్మోత్సవానికి రా. అందరూ వస్తే కొండ పెట్టదు కాబట్టి అందరూ కొంచెం కొంచెం రావాలన్న అదే ప్రకారంగా ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రహ్మోత్సవానికి దీనికి వచ్చిన వాళ్ళు దానికి రారు, దానికి వచ్చిన వాళ్ళు దీనికి రారు అని అంటూ ఆ స్వామి ప్రార్థన చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ ప్రార్థన చేశారు. వెంకటరమణ సంకటహరణ కింకర పాల గోవింద, వెంకటరమణ సంకటహరణ కింకర పాల గోవింద, వెంకటరమణ సంకటహరణ కింకర పాల గోవింద, వెంకటరమణ సంకటహరణ కింకర పాల గోవింద. పరమ పావన పంకజ నయన, పరమ పావన పంకజ నయన, పద్మావతి ప్రియ గోవింద, పద్మావతి ప్రియ గోవింద, వెంకటరమణ సంకటహరణ కింకర పాల గోవింద, వెంకటరమణ సంకటహరణ కింకర పాల గోవింద. వేద నారాయణ యోగ సముద్ర, వేద నారాయణ యోగ సముద్ర, రాగ విధూర గోవింద, రాగ విధూర గోవింద, వేద నారాయణ యోగ సముద్ర, వేద నారాయణ యోగ సముద్ర, రాగ విధూర గోవింద, రాగ విధూర గోవింద, వెంకటరమణ సంకటహరణ కింకర పాల గోవింద, వెంకటరమణ సంకటహరణ కింకర పాల
ರಾಮ ರಮ ಪ್ರಿಯ ರಮ್ಯ ಮೋಗನ ಗೋವಿಂದ ರಾಜೀವಾಕ್ಷ ರಾಮ ರಮ ಪ್ರಿಯ ರಮ್ಯ ಮೋಗನ ಗೋವಿಂದ ರಾಜೀವಾಕ್ಷ ರಾಮ ರಮ ಪ್ರಿಯ ರಮ್ಯ ಮೋಗನ ಗೋವಿಂದ ರಾಜೀವಾಕ್ಷ ರಾಮ ರಮ ಪ್ರಿಯ ರಮ್ಯ ಮೋಗನ ಗೋವಿಂದ ಮೋಗನ ಗೋವಿಂದ ರಮ್ಯ ಮೋಗನ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಸಂಕಟಹರಣ ಭಿಕರ ಪಾಲ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಸಂಕಟಹರಣ ಇಂಗರ ಪಾಲ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಸಂಕಟಹರಣ ಇಂಗರ ಪಾಲ ಗೋವಿಂದ 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 ಹರಿ ಗೋವಿಂದ 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 ದತ್ತ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ದತ್ತ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ
గోవిందా